అంబర్పేటకు సంబంధించి అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన గల్లీ గల్లీ తిరుగుతూ కూడా ఒకవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీకి సంబంధించి కూడా ఓటు వేయాలంటూ కూడా ఓటర్ల వద్దకు వెళ్తే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు మాజీ మంత్రి బీజేపీ అభ్యర్థి అంబర్పేట బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఎట్లా ఉంది అనేది. కృష్ణ యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎట్లా ఉంది ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? 20 రోజుల నుంచి 5 మున్సిపల్ డివిజన్లో విస్తృతంగా బస్సీలలో కాలనీలలో ఓటర్లను విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఈ 5 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉండే సమస్యలు ఏ విధంగా ఆగిపోయినాయి ఇవన్నీ కూడా వివరించి మా ప్రభుత్వము కాషాయి జెండా బీజేపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా ఈ నియోజకవర్గంతో పాటు తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి 5 సంవత్సరాల నుంచి వీధి లైట్లు లేవు, మౌలిక సదుపాయాలు, రాత్రి పూట చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, దవాఖానకు వెళ్ళాలంటే ఇబ్బందులు, రోడ్లన్నీ గుంతలు గుంతలైనాయి, ఆ యొక్క గుంతలతోటి కింద పడి కాళ్ళు చేతులు నిరుగుతున్నాయి, తలలు పగులుతున్నాయి. దానివలన అందరూ అంటున్నారు మీరు 2 పర్యాయాలు చేశారు, ఆ 2 పర్యాయాలు కిషన్ రెడ్డి గారు 3 పర్యాయాలు చేసినటువంటి సందర్భంలో మాకు మౌలిక సదుపాయాలు కల్పించారు, మరి 5 సంవత్సరాల నుంచి కుంటుపడ్డాయి, మీరు వస్తేనే అభివృద్ధి చెందుతుంది ఈ నియోజకవర్గం అని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాము మా అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్తో పాటు మా కార్పొరేటర్ కాచిగూడ కార్పొరేటర్ ఇక్కడ ఉన్నాడు, ఎంపీ ఉన్నారు, మధ్యన ఎమ్మెల్యే గ్యాప్ను ఫిలప్ చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి. తద్వారా సమగ్ర నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి మా ధ్యేయంగా, నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు, ఆ నిరుద్యోగ యువకుల కోసము ఉపాధి కోసము కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము. విద్య, వైద్యము, ఉపాధి మా ధ్యేయము ఈ నియోజకవర్గంలో అని చెప్పి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. మరోవైపు మీరు పాదయాత్ర చేస్తున్నారు కాన్స్టిట్యున్సీ మొత్తం, ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్న ప్రజలు ప్రధానంగా? ప్రజలు పెద్ద గుంతమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. రాత్రి పూట ఏ వీధికి వెళ్ళినా ఏ సందుకు వెళ్ళినా వీధి లైట్లు లేవు. దీని కారణం ఏంటంటే డబ్బులు లేవంట ప్రభుత్వం దగ్గర, మరి నీళ్ళు నిధులు నియామకాలని చెప్పారు మీరు, 10 సంవత్సరాలు అయింది మీకు అవకాశం ఇచ్చారు 2 సార్లు, ఈ స్థానికంగా ఎమ్మెల్యే కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, 100,000 అప్లికేషన్లు వస్తే కేవలము 900 మందికి అది సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ బంద్ అన్నారు, దళిత బంద్ అన్నారు, కేవలం 100 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారే కానీ ఎటువంటి ఉపాధి లేదు, శిక్షణ లేదు, వారికి జీవనోపాధం కల్పించుకోవడానికి చేతి వృత్తులు కుల వృత్తుల వారికి పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో ప్రజలు స్పష్టంగా 30% కమిషను వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిండు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 30% కమిషన్లు తీసుకోకండి, ఈ తద్వారా మీకు టికెట్లు ఇవ్వమని కూడా 1 సంవత్సరం కింద చెప్పారు. ఇది మేమా విమర్శ కాదు, ప్రజలు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు గుర్తించి చెప్పడం జరిగింది. కాబట్టి స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది 30% కమిషన్లు తీసుకొని వాళ్ళ సొంతం కార్యకర్తలకే ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము, కానీ సర్వమతాల బంగారు తెలంగాణ అని చెప్పారు, సర్వమతాల బంగారు తెలంగాణ అని చెప్పి
केवल वर्गा ग्रेव्यार्ड गुरी मूड एकरा इवेदी अन्नी वर्ग वारी वारी व्यतिरेक का वार्न अन्नी वर्ग वारी मैं डिमेंड आ तद्वारा बंगार तेलंगण साध्यमने मोव कांग्रेस पोटी ग्यारंटी पेर तो कांग्रेस अभिवृद्धि की मेम कृषि पैस्थ सर कांग्रेस अभ्यर्थि कांग्रेस का बीआरएस नरेंद्र मोदी गार नायकत्व में किशन रेड्डी गार नायकत्व में पर्टिकुलर नियोजकवर्गम 40 संवत्सराल अड्डा भारतीय जनता पार्टी मा आदि नरसिंहराव कॉर्पोरेटर गा प्रचारक गा सेवलु अंदिंचारु संघलो परिवार गा उन्नटुवंटि वारु वारु मरि ई रोजु लेरु वारु ली तेर लेनी तीरन रोटु मा कनिपिस्तुंदि अयिना वाळ्ळ कुटुंब सभ्युलंदरू कूडा आदि नरसिंहराव नातो पाटु कॉर्पोरेटर उंडे 86 लो आ विधंगा वारु निरंतरं प्रजल मध्यन युवकुल मध्यन విద్యార్థుల మధ్యన సేవలు అందించినటువంటిది ఆది నరసింహరావు గారిని నేను ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తున్నాను. వారు లేని లోటి రోజు కనిపిస్తుంది. కాబట్టి వారు చేసినటువంటి కృషి ఫలితం తోటి ఈ రోజు మాకు పార్టీ ఆదరణ లభిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని సమస్యలకు మా యొక్క పరిస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరోవైపు అగ్రనేతలు మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్నారు, ఒకవైపు నరేంద్ర మోడీకి సంబంధించిన రోడ్ షో కూడా ఉంది. ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? మీరు చూశారు నిన్నే పెద్దలు కేంద్ర హోంశాఖ మాతిలు అమిత్ షా గారు రావడం జరిగింది. విశేషమైనటువంటి స్పందన, సుమారు 20 నుంచి 25,000 మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క స్వాగతం పలికి వారికి ఈ నియోజకవర్గము బహుమతిగా ఇస్తామని చెప్పిన ఓటర్లందరూ కూడా వాగ్దానం చేశారు. కాబట్టి అగ్రనాయకులు అగ్రనాయకత్వము రేపు మోదీ గారు కూడా ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నారు. 27న చార్మినార్ క్రాస్ రోడ్ నుంచి నారాయణగూడ వైఎంసీఏ వీర్ సర్వార్కర్ స్టాచ్యూతో గోషామేల్ రోక్ ప్రవేశించడం జరుగుతుంది. కాబట్టి అగ్రనాయకత్వము ఈ తెలంగాణ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఎందుకంటే ఈ దగాపడ్డ తెలంగాణను అవినీతి తెలంగాణను అంత ముందించడానికి మా నాయకత్వము పూర్తిగా ముందు ఉంటుందనేటువంటి విషయాన్ని బంగారు తెలంగాణని మోసం చేసి 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఓడించి డబుల్ ఇంజన్ సర్కారును తీసుకురావడానికి ఈ నియోజకవర్గ ప్రజలు గాని తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతిపక్షాలు మీ మీద కొన్ని అలిగేషన్ చేస్తున్నాయి, కేసులు ఉన్నాయి, స్కామ్లు ఉన్నాయి, స్కామ్ చేశాడు అని చెప్పి వాటిని ఎట్లా తిప్పి కొడతారు అసలు? వాళ్ళ 10 సంవత్సరాలు వాళ్ళ పార్టీ ప్రభుత్వము స్కీములు స్కామ్లు అలవాటు ఉన్నటువంటి వారికి నిరంతరం అదే గుర్తొస్తుంది, కానీ అభివృద్ధి గుర్తిరాదు. నా మీద ఎటువంటి కేసు ఈ రోజు వరకు లేదు. ఉన్నటువంటి కేసు కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. స్పష్టంగా ఇతని మీద ఏమి అభియోగాలు లేవు. ఇది పూర్తిగా కుట్రలతో కుతంత్రాలతో రాజకీయ కుట్రతో వీరి మీద పెట్టినటువంటి కేసు నిలబడదు. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది 2007లో. ఆ తీర్పు ద్వారా నేను ఈరోజు మరొకసారి ప్రజాక్షేత్రం దగ్గరికి వెళ్తున్నాను, ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. గతంలో 2 పర్యాలు ఈ నియోజకవర్గం నుంచి నాకు ఆదరణ లభించింది. ఆ యొక్క ఆదరణతో 3 పర్యాలు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి సేవలు కానీ మరొకసారి ఒక సేవకునిగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. ఆ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తిస్తాను. ఎట్లా ఎంత మెజార్టీతో గెలుస్తారు? కృష్ణ యాదవ్ గారు ఇప్పటికే తిరుగుతూనే ఉన్నారు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి. ఎలా సీటు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు ఈసారి? ఎందుకంటే ఒకవైపు అంబర్పేట చూసుకున్నట్టే మీరు కానీ కిషన్ రెడ్డి కానివ్వండి, ఒకవైపు కాషాయ కంచుకోట ఉంది, గత ఎన్నికల్లో భంగపడ్డారు, ఈసారి ఎంత మెజార్టీ రాబోతుంది? గ్రేటర్ హైదరాబాద్లో అంబర్పేట నియోజకవర్గము 40 సంవత్సరాల చరిత్ర ఉంది.
अभी पुनरावृतम काबोतुंदी भारी मेजारिटी स्पष्ट राबोदी मोवी बीजेपी अटे एमआरपीएस मोवी जनसेन एट्लिए स्पंदन अटे वाली मदत लभिस्टी जनसेन अभिमा पवन कल्याण गारी प्रत्येक अभिनंदन वाल अभिमा को पीपन जी जनसेन कार्यकर्ता ओटर्ो वारू भारतीय जनता पार्टी ओटेयन पीपार मंद कृष्ण माधव गारी नायकत्व में यह निजकवर्ग सुमार 30,000 ओटू उ ओटर् भारतीय जनता पार्टी ओटल मदत मंद कृष्ण माधिग पील मेरे को मंद कृष्ण माधिग कार्यकर्ता एमआरपीएस वालो राष्ट्र अध्यक्ष विश्वनाथ गार आध्वर्य में ईद टीम ईजन पर्यटन इंटी प्रचार यहजु मन एमआरपीएस संबंधी कैटगरइजेशन ये प्रभुत्म ये प्रधानमंत्री चेले प्रधानमंत्री वी स्वयान समस्या परकर ने दी निदर्शन एनो समस्या परक प्रधानमंत्री गार देश समस्या जी आमस्या परकरा प्रधानमंत्री स्वयं मटिचारने विषयानी इधी असल अंबरपेट खचिता काषा एजेंडा एगरवेस्ता गत एन कड़ा खचित भारी मेजारट तो गेल अटोंगा इकंगा व्याप्त अंबरपेट काषा एजेंडा एगरवेवे अटो अधिकार पार्टी अवनीति तप इक अभिवृद्धि चयलेदू मजी मंत्री कृष्ण यादव अट्ठा कैमरा मैन विजय तो श्रीधर हाट टीवी हैदराबाद నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను. తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా, మీకు వచ్చిందా? అందులో డౌటే లేదు. ఆడ బర్రెన్ గడుగుతున్నాడు చూడు, ఆడ ఎంటెక్. అగో ఆయనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు, వాడు ఎంఏ. జోకా? మా బతుకులే జోకలాయ్. జాబులు లేవు, కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గరుండి పేపర్ లీకులు చేస్తున్నారు. మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు. నో జాబ్ నో హోప్. హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు? దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తాం. బీజేపీ జెండా సకల జనులకు అండా.